పవన్ కళ్యాణ్ మత్తి స్థిమితం కోల్పోయి ఇప్పటికే ప్రజలు తిరస్కరించి ఏం చేయలేని పరిస్థితిలో ఉండి నిన్న చూశాను ఆయన ఆయనకు ఒక్కడికే చెప్పున్నట్టు ఆయన ఒక్కడే వచ్చి కొడకలారా వెదవల్లారా మా భాష మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదానికి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా రాడ్లతో కొట్టుకుందామా ఒక పార్టీ అధ్యక్షుడేమండి కనీసం ఎట్లా మాట్లాడాలా అని కనీసం ఇంకిత జ్ఞానం తెలియకునే వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీని నడుపుతూ పాపం ఆ పిచ్చి అభిమానులు ఈ ఎర్రుడిని నమ్ముకొని వెనక ఫాలో అయ్యే పరిస్థితి ఈరోజు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడిపితే ఎన్ని రకాలుగా తనని ఎన్ని రకాలుగా మాట్లాడినా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు ప్రజల్లోకి వెళ్ళాడు మన్నన పొంది ముఖ్యమంత్రి ఈరోజు ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి అని చూసుకో చూడాలి అంటే అది జగన్మోహన్ రెడ్డిని చూడాలి ఎలా ఉండకూడదు ఒక ప్రజానాయకుడు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చూడాలి ఆ పరిస్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయి నీకు మళ్ళీ లాస్ట్ మీ లోపయ్య గారి ఒప్పందం ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎవడి కోసం పనిచేస్తావు నీ ఎవడి కోసం ఇది చేస్తావు అందరికి కూడా తెలుసు నిన్న సాయంకాలంతో అది బట్ట బయలుపెట్టింది మళ్ళీ చెప్తున్నావు ఇద్దరు సేమ్ పీక్తారు నువ్వు ఎంపీ ఎక్కలేవు ఆ బాబు ఎంపీ ఎక్కలేడు కట్టగట్టుకుని వస్తే మళ్ళీ చెప్తాం మీరు కట్టగట్టుకుని వస్తే 2024లో బంగాళాదుఖాలతో కలిపేస్తాం మీరు రెండు పార్టీలు అడితే దోలు తీరిపోతుంది ప్రజలకు కూడా ఊరికినే మీరు సాయంకాలం మాట్లాడుకోవాలి పొద్దులు మాట్లాడుకోవటాలు ఇవన్నీ కూడా పోతాయి ఇప్పుడు కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి 6% ఓటింగ్ ఉన్నాడువి 50% ఓటింగ్ ఉన్నాడు 6% ఉన్నాడు నువ్వే వచ్చి మేము చేతులు ఇదేస్తే 50% ఉన్నోళ్ళు మేము వచ్చి మేము మీద పడ్డా అంటే ఏమవుతుంది అంటే ఊరికినే నీకు ఒకటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం కొడకలరా వెదలరా నీకన్నా ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాం మంచిది ఉండదు మర్యాద ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం ఈసారి వచ్చే 6%గా 1% మిగిలిపోతుందని చెప్పి తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ మత్తి స్థిమితం కోల్పోయి ఇప్పటికే ప్రజలు తిరస్కరించి ఏం చేయలేని పరిస్థితిలో ఉండి నిన్న చూశాను ఆయన ఆయనకు ఒక్కడికే చెప్పున్నట్టు ఆయన ఒక్కడే వచ్చి కొడకలారా వెదవల్లారా మా భాష మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదానికి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా రాడ్లతో కొట్టుకుందామా ఒక పార్టీ అధ్యక్షుడేమండి కనీసం ఎట్లా మాట్లాడాలా అని కనీసం ఇంకిత జ్ఞానం తెలియకునే వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీని నడుపుతూ పాపం ఆ పిచ్చి అభిమానులు ఈ ఎర్రుడిని నమ్ముకొని వెనక ఫాలో అయ్యే పరిస్థితి ఈరోజు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడిపితే ఎన్ని రకాలుగా తనని ఎన్ని రకాలుగా మాట్లాడినా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు ప్రజల్లోకి వెళ్ళాడు మన్నన పొంది ముఖ్యమంత్రి ఈరోజు ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి అని చూసుకో చూడాలి అంటే అది జగన్మోహన్ రెడ్డిని చూడాలి ఎలా ఉండకూడదు ఒక ప్రజానాయకుడు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చూడాలి ఆ పరిస్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయి నీకు మళ్ళీ లాస్ట్ మీ లోపయ్య గారి ఒప్పందం ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎవడి కోసం పనిచేస్తావు నీ ఎవడి కోసం ఇది చేస్తావు అందరికి కూడా తెలుసు నిన్న సాయంకాలంతో అది బట్ట బయలుపెట్టింది మళ్ళీ చెప్తున్నావు ఇద్దరు సేమ్ పీక్తారు నువ్వు ఎంపీ ఎక్కలేవు ఆ బాబు ఎంపీ ఎక్కలేడు కట్టగట్టుకుని వస్తే మళ్ళీ చెప్తాం మీరు కట్టగట్టుకుని వస్తే 2024లో బంగాళాదుఖాలతో కలిపేస్తాం మీరు రెండు పార్టీలు అడితే దోలు తీరిపోతుంది ప్రజలకు కూడా ఊరికినే మీరు సాయంకాలం మాట్లాడుకోవాలి పొద్దులు మాట్లాడుకోవటాలు ఇవన్నీ కూడా పోతాయి ఇప్పుడు కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి 6% ఓటింగ్ ఉన్నాడువి 50% ఓటింగ్ ఉన్నాడు 6% ఉన్నాడు నువ్వే వచ్చి మేము చేతులు ఇదేస్తే 50% ఉన్నోళ్ళు మేము వచ్చి మేము మీద పడ్డా అంటే ఏమవుతుంది అంటే ఊరికినే నీకు ఒకటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం కొడకలరా వెదలరా నీకన్నా ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాం మంచిది ఉండదు మర్యాద ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం ఈసారి వచ్చే 6%గా 1% మిగిలిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాం